ఫ్రెండ్స్ వెల్కమ్ టు గిరిటెక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో మీకు అనేది మీకు నచ్చిన నేమ్స్ని యాడ్ చేసి ఇలా కలర్స్ లైటింగ్ యానిమేషన్ ఎఫెక్ట్స్తో మీరు అనేది లవ్ వాట్సాప్ స్టేటస్ వీడియోని ఎలా ఏ విధంగా ఎడిట్ అనేది చేసుకోవాలో ఈ వీడియోలో మీకు ఫుల్ స్టెప్ బై స్టెప్ అనేది గైడెన్సీ అనేది ఇస్తాను ఈ వీడియో మీరు స్టార్ట్ చేసే ముందు ఇంకా లైక్ చేయకపోతే కూడా లైక్ చేయండి మన వీడియోకి అలాగే కింద కామెంట్ సెక్షన్లో మీకు నచ్చిన కామెంట్ అనేది ఇచ్చేసేసి ఇంకా మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కూడా సబ్స్క్రైబ్ చేయకపోతే కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని మీరు యాక్టివేట్ చేసేసి ల్ పైన ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ సో నేను పెట్టే ప్రతి ఒక్క ఎయిటింగ్ వీడియో అందరికంటే ముందుగా మీరే చూడగలుగుతారు సో ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోకి సంబంధించిన ఆల్ మెటీరియల్స్ మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను సో అక్కడి నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో మీరు ఒక పాస్వర్డ్ మీరు ఎంటర్ చేస్తే మనకు అనేది ఈ వీడియోకి సంబంధించిన ఆల్ మెటీరియల్స్ అన్నీ మనకు అనేది రిలీజ్ అనే అవుతుంది సో అవి మీరు ఈజీగా మీరు యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే కూడా నేను క్రియేట్ చేసిన ఒక ఫైవ్ సెకండ్స్ మీరు డెమో చూసినట్లయితే కూడా ఆ తర్వాత ఎలా ఏ విధంగా ఎడిట్ అనేది ఇచ్చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ డెమో అయితే చూశారు కదా ఫ్రెండ్స్ సో అటువంటి వీడియోలు మీరు ఎడిట్ చేసుకోవాలంటే కూడా మనకు అనేది ప్రీమియం ప్రో వర్షన్ ఫోర్ కే వీడియో సపోర్ట్ చేసేలా కైన్ మాస్టర్ అప్లికేషన్ అయితే యూజ్ అవుతుంది ఆ యొక్క అప్లికేషన్ అనేది మీకు కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను సో అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ మీరు ప్లస్ పైన మీరు ట్యాప్ చేసేసి సిక్స్టీన్ సిక్స్టీ నైన్ రేషన్ మీరు సెలెక్ట్ చేసుకొని మీడియాలోకి వెళ్ళేసి బ్యాక్గ్రౌండ్ అనేది మీరు బ్లాక్ కలర్ అనేది ఇచ్చేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసి దీన్ని మీరు కావాల్సిన టైమింగ్లో మీరు ట్రాక్ చేసుకొని టిక్ మార్క్ అనేది ఇచ్చేసేసి లేయర్లోకి వెళ్ళేసి మీడియా వెళ్ళేసేయండి సో మీడియాలోకి వెళ్ళేసిన తర్వాత ఫ్రెండ్స్ మీకు ఈ యొక్క ఇమేజ్ అనేది కింద నేను లింక్ అయితే ఇస్తాను డ్రిస్క్రిప్షన్లో సో అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇలా మీరు అనేది ఇమేజ్ అనేది మీరు ఇలా యాడ్ చేసేసి ఇదే ఇమేజ్ని మీరు వరకు అయితే డ్రాక్ చేసేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసి లేయర్లోకి వెళ్ళేసి మీడియాలోకి వెళ్ళేసేయండి సో మీడియాలోకి వెళ్ళేసిన తర్వాత మీకు ఈ ఇమేజ్ కూడా మీకు కింద నేను డ్రిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను సో అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ మీరు అనేది సైడ్ కార్నర్లో మీరు సెట్ చేసుకొని దీన్ని కూడా ఎండ్ వర్క్ అయితే డ్రాగ్ చేసేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసి లేయర్ లైక్ వెళ్ళేసి మీడియా వెళ్ళేసేయండి సో మీడియా వెళ్ళేసిన తర్వాత ఫ్రెండ్స్ మీకు ఈ ఇమేజ్ కూడా మీకు కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను సో అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని సో ఈ విధంగా మీరు అనేది రొటేట్ అనేది సో ఈ విధంగా మీరు రొటేట్ అనేది ఇచ్చేసేయండి మీకు కావాల్సిన పొజిషన్లో మీరు అనేది సో ఇది కూడా ఎండ్ వరకు అయితే ట్రాక్ చేసేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసి లేయర్లోకి వెళ్ళేసి మీడియాలోకి వెళ్ళేసేయండి సో ఫ్రెండ్స్ మీడియాలోకి వెళ్ళేసిన తర్వాత ఫ్రెండ్స్ ఈ యొక్క ఇమేజ్ కూడా మీకు కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను అక్కడి నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని దీన్ని మీరు జూమ్ అనేది ఇచ్చేసి సో ఇక్కడ మీరు అనేది కింద కార్నర్లో మీరు సెట్ చేసుకొని సో ఇదే ఇమేజ్ని మీరు ఎండ్ వరకు అయితే డ్రాగ్ చేసేసి ఇక్కడ మీరు అనేది టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి సో ఇచ్చినట్లయితే కూడా మనకు పైన గిటార్ ఇమేజ్ ఉంది చూడండి సో అది మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు కొద్దిగా పైన మీరు సెట్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు అనేది సో ఈ విధంగా మీరు సెట్ చేసుకొని టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి సో ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే లేయర్ లెక్కెళ్ళేసి మీడియా లెక్కెళ్ళేసేయండి మీడియా లెక్కెళ్ళేసిన తర్వాత సో ఈ ఇమేజ్ కూడా మీకు కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను సో అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని సో దీన్ని మీరు కొద్దిగా జూమ్ అనేది తగ్గిచ్చేసేసి సో చిన్నదిగా మీరు సెట్ చేసుకొని సో ఇక్కడ మీరు అనేది ఈ విధంగా మీరు సెట్ చేసుకొని ఇదే ఇమేజ్ని మీరు ఎండు వరకు అయితే డ్రాగ్ చేయండి ఫ్రెండ్స్ సో ఇలా ఎండు వరకు అయితే డ్రాగ్ చేసేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి సో ఇచ్చేసిన తర్వాత దీని ఇంకా కొద్దిగా చిన్నది అనేది ఇలా ఇచ్చేసేసి సో ఈ విధంగా మీరు సెట్ చేసేసుకోండి ఫ్రెండ్స్ సో ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కీ ఆప్షన్ పైన మీరు ట్యాప్ చేసేసి ఇలా ముందుకు స్క్రో చేసేసి సో ఈ యొక్క ఇమేజ్ అనేది మీరు ఇలా ముందుకు స్క్రోల్ చేసేసేయండి మళ్ళీ ఇలా ముందుకు స్క్రో చేసేసి ఇక్కడ మళ్ళీ మీరు అనేది ఈ యొక్క ఇమేజ్ అనేది బ్యాక్ స్క్రోచ్ చేయండి సో మళ్ళీ మీరు ముందుకు స్క్రో వచ్చేసేసి మళ్ళీ ఇదే ఇమేజ్ని మీరు అనేది ఇలా ముందుకు ఫ్రంట్కు మూవ్ చేసేసేయండి సో మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మీరు అనేది కీ ఆప్షన్ని మీరు అప్లై చేసేసి ఇలా మీరు అనేది సో మీరు ఎంత టైమింగ్లో అయితే మీరు సెట్ చేసుకుని ఉంటారో సో అంత టైమింగ్లో మీరు అనేది ఇలా సెట్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఈ విధంగా మీరు అనేది సో ఈ విధంగా మీరు సెట్ చేసుకొని టిక్ మార్క్ అనేది ఇచ్చేసిన తర్వాత సో ఫ్రెండ్స్ వెళ్ళేసి మీడియా వెళ్ళేసేయండి మీడియా వెళ్ళేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మళ్ళీ యొక్క ఇమేజ్ని మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రొటేట్ పైన మీరు ట్యాప్ చేసేసి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ సో సింబల్ పక్కన లాస్ట్ ఆప్షన్ ఉంది చూడండి దాన్ని మీరు ట్యాప్ చేసేసి ఇక్కడ రొటేట్ పైన మీరు ట్యాప్ చేసేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసేసి సో దీన్ని కూడా మీరు జూమ్ అనేది చిన్నది అనేది ఇచ్చేసేసి సో ఇక్కడ మీరు సెట్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు అనేది సో ఇక్కడ మీరు సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు సెట్ చేసుకున్న తర్వాత ఈ యొక్క ఇమేజ్ కూడా ఎండ్ వరకు అయితే డ్రాక్ చేసేసి సో దీన్ని కూడా మీరు కీ ఆప్షన్ పైన మీరు ట్యాప్ చేసేసి ఇలా ముందుకు స్క్రోచ్ చేసేసి సో దీన్ని మీరు ఫ్రంట్ కనేసేయండి సో మళ్ళీ మీరు అనేది ఇలా ముందుకు స్క్రోచ్ చేసేసి ఇలా బ్యాక్ కనేసేయండి సో మళ్ళీ మీరు అనేది సో ఈ విధంగా కీ ఆప్షన్ని మీరు యూజ్ చేసేసి సో ఈ విధంగా మీరు అనేది కింద మనకు అనేది ఈ యొక్క బాతులతో మనం అనేది ఇలా ఎఫెక్ట్ని మీరు అనేది సెట్ చేసుకోండి ఫ్రెండ్స్ సో మీరు అనేది యానిమేషన్ ఎఫెక్ట్ అనేది సో ఈ విధంగా మీరు సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి సో ఇచ్చేస్తా మనకు చూడండి మనకి ఈ విధంగా మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకు మోషన్ ఎఫెక్ట్ అయితే వస్తుంది సో ఇక్కడ మీరు ఆడియోలోకి వెళ్ళేసేసి మీకు నచ్చిన సాంగ్ని మీరు సెలెక్ట్ చేసుకోండి సో నాకైతే కాపరేట్ వస్తుంది కాబట్టి మ్యూట్లో పెట్టేస్తున్నాను సో ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసుకొని ప్లస్ పైన మీరు ట్యాప్ చేసేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసేసి లేయర్లోకి వెళ్ళేసి ఇక్కడ మీరు టెక్స్ట్లోకి వెళ్ళేసేయండి సో టెక్స్ట్లోకి వెళ్ళేస్తే కూడా నే ఇక్కడ మీకు నచ్చిన టెక్స్ట్ అనేది మీరు యాడ్ చేయండి ఫ్రెండ్స్ సో మీరు ఇక్కడైతే కూడా నేనైతే కూడా నేమ్ అని నేనైతే కూడా టైప్ చేస్తున్నాను సో ఇలా మీరు మీకు నచ్చిన టెక్స్ట్ని మీరు యాడ్ చేసి ఒక టెక్స్ట్ని కూడా ఎండ్ వరకు అయితే డ్రాక్ చేసి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ పైన మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు అనేది పైకి స్క్రోర్ చేస్తే మనకు అనేది ఈ ఫాంట్ని మీరు సెలెక్ట్ చేసుకొని టెక్ మార్క్ అనేది ఇచ్చేసేసి దీన్ని మీరు కొద్దిగా జూమ్ అనేది ఇచ్చేసేసి సో ఇక్కడ మీరు అనేది ఇక్కడ మీరు సెట్ చేసుకోండి ఫ్రెండ్స్ సో మనకు అనేది ఇందులో మనకు సెట్ అయ్యే విధంగా మీరు అనేది సెట్ చేసుకొని ఇక్కడ టెక్ మార్క్ అనేది ఇచ్చేసి సో అదే టెక్స్ట్ని మీరు సెలెక్ట్ చేసుకొని డిలేట్ ఆప్షన్ కింద త్రీ డాట్స్ పైన మీరు ట్యాప్ చేసేసి డూప్లికేట్ పైన మీరు ట్యాప్ చేసేసి సో ఆ యొక్క నేమ్ అనేది మీరు ఇలా డ్రాక్ చేసేయండి సో ఫ్రెండ్స్ ఇలా మీరు ఇలా కు డ్రాక్ చేసేసి సో కీబోర్డ్ని మీరు ఓపెన్ చేసేసి ఇక్కడ మీకు నచ్చిన నేమ్ అనేది మీరు ఇచ్చేసేయండి సో ఒకటి మీ గర్ల్ ఫ్రెండ్ నేమ్ అనేది ఇవ్వండి సో మరొకటి మీ నేమ్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్ సో నేనైతే కూడా అని ఇస్తున్నాను సో నేనైతే కూడా యువర్ అని ఇచ్చేసాను సో ఇక్కడ మీరు ఒకే పైన మీరు ట్యాప్ చేసేసి సో ఇలా మీరు సెట్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఈ విధంగా మీరు సెట్ చేసుకొని టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి సో ఇచ్చేసిన తర్వాత దీనికి మనం అనేది లైటింగ్ కలర్స్ ఎఫెక్ట్ అనేది మీరు యాడ్ చేయాలి ఫ్రెండ్స్ సో అది ఎలా యాడ్ చేయాలో చూపిస్తాను సో ఇక్కడ మీరు వెళ్ళేసి మీడియాలోకి లేకెళ్ళేసేయండి సో మీడియాలోకి వెళ్ళేసిన తర్వాత ఫ్రెండ్స్ మీకు ఈ యొక్క వీడియో మీకు కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను సో అక్కడి నుంచి అయితే మీరు అయితే కూడా డౌన్లోడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఒక ఒక పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయాల్సింది వస్తుంది సో ఆ యొక్క పాస్వర్డ్ని మీరు ఎంటర్ చేసి దీన్ని మీరు యూజ్ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఇలా మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా జూమ్ అనేది ఇచ్చేసేసి ఇలా పైకి స్క్రోల్ చేస్తూ కూడా మనకు బ్లెండింగ్ ఒక ఆప్షన్ అయితే వస్తుంది దాన్ని మీరు ట్యాప్ చేసి ఇక్కడ మీరు మల్టిపుల్ పైన మీరు ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ సో ట్యాప్ చేసేసి ఇక్కడ మీరు టెక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి సో కూడా ఇప్పుడు చూడండి మనకు అనేది లైటింగ్ ఎఫెక్ట్ మనకు చూడనీకి ఎంత అమేజింగ్గా ఉందో చూడండి ఫ్రెండ్స్ సో ఈ విధంగా మీరు అనేది మీకు నచ్చిన లవ్ సాంగ్స్తో మీరు అనేది ఇలా వాట్సాప్ స్టేటస్ వీడియోని మీరు చాలా ఈజీగా ఎడిట్ అనేది చేసుకోవచ్చు సో అలాగే దీనికి ఒక బార్డర్ అనేది ఇచ్చినట్లయితే మనకు ఇంకా చాలా బాగుంటుంది సో ఈ యొక్క బార్డర్ అనేది మీరు ఇక్కడ లేయర్లోకి వెళ్ళేసి మీడియాలోకి వెళ్ళేసి అయింది సో ఈ యొక్క బార్డర్ కూడా మీకు కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను సో అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ యొక్క బార్డర్ ఇమేజ్ అనేది మీరు యాడ్ చేయండి ఫ్రెండ్స్ మీరు అనేది సో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సింబల్ పక్కన మిడిల్ ఆప్షన్ పైన మీరు ట్యాప్ చేసేసి స్లిప్ స్క్రీన్ అనేది ఫుల్ అనేది ఇచ్చేసి ఇక్కడ మీరు టిక్ మార్క్ అనేది ఇచ్చేసి సో ఈ యొక్క బార్డర్ ఇమేజ్ కూడా ఎండ్ వరకు అయితే డ్రాక్ చేయండి సో ఫ్రెండ్స్ అంతా బాగానే సెట్ చేసినారు సో ఇప్పుడైతే కూడా మనకైతే ఒక టెంప్లెట్ అయితే యూజ్ చేయాలి ఫ్రెండ్స్ సో ఆ టెంప్లెట్ ఏంటంటే కూడా ఇక్కడ మీరు లేయర్ వెళ్ళేసి మీడియా లేకెళ్ళేసింది సో ఫ్రెండ్స్ మీడియా వెళ్ళేసిన తర్వాత ఈ యొక్క టెంప్లెట్ అనేది మీకు కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను సో అక్కడి నుంచి అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ యొక్క టెంప్లెట్ పైన మీరు ట్యాప్ చేసేసి ఇక్కడ మీరు అనేది స్వీకరే ఐకాన్ పైన మీరు ట్యాప్ చేసి మళ్ళీ ఐకాన్ పైన మీరు ట్యాప్ చేసేసి ఇలా బ్యాక్ వచ్చేసి ఇలా మీరు జూమ్ చేసేసేయండి సో ఇలా మీరు జూమ్ చేసిన తర్వాత ఇక్కడ పైకి స్క్రో చేస్తే కూడా బ్లెండింగ్ లేక వెళ్ళేసి ఇక్కడ పైకి స్క్రో చేస్తే స్క్రీన్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది దానిపైన మీరు ట్యాప్ చేసేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి సో ఇలా ఇచ్చినట్లయితే కూడా మనకు అనేది సో ఈ విధంగా మనకు లవ్ సింబల్స్తో మనకు అనేది వాట్సాప్ స్టేటస్ వీడియో అనేది ఎడిట్ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్ సో దీనికి కూడా మీరు కలర్స్ యాడ్ చేయాలనుకుంటే కూడా ఇక్కడ ఆ యొక్క వీడియోని మీరు సెలెక్ట్ చేసుకొని డిలేట్ ఆప్షన్ కింద త్రీ డాట్స్ పైన మీరు ట్యాప్ చేసేసి సెండ్ టు బ్యాక్ అనేది ఇచ్చినట్లయితే కూడా సో దీనికి కూడా మనకు అనేది చూడండి మీరు చాలా బాగా అబ్జర్వ్ చేసినట్లయితే కూడా ఎలా ఏ విధంగా కలర్స్ అనేది మనకు యాడ్ అనేది అయిపోయిందో సో ఈ విధంగా మీరు అనేది ఎడిట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఇలా మీరు అనేది సో ఈ విధంగా మీరు ఎడిట్ అనేది చేసుకున్న తర్వాత దీన్ని మీరు సేవ్ చేసుకోవాలా సో అంతకంటే ముందు ఏంటంటే కూడా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కూడా లైక్ చేసి షేర్ చేసి కింద కామెంట్ సెక్షన్లో మీకు నచ్చిన కామెంట్ అనేది ఇచ్చేసేయండి అలాగే ఇంకా మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కూడా సబ్స్క్రైబ్ చేయకపోతే కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని మీరు యాక్టివేట్ చేసి ఆల్ అయితే ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ నేను పెట్టే ప్రతి ఒక్క లేటెస్ట్ ఎడిటింగ్ అప్డేట్ వీడియో అనేది అందరికంటే ముందుగా మీడియో చూడగలుగుతారు సో ఈ విధంగా మీరు సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ టిక్ మార్క్ అనేది ఇచ్చేసి ఇక్కడ సైడ్ సిమ్మల్ పైన మీరు ట్యాప్ చేసేసి మీకు కావాల్సిన మెగాపిక్సల్లో మీరు అనేది అడ్జస్ట్మెంట్ అనేది ఇచ్చేసి ఫ్రేమ్ రేట్ అనేది థర్టీని ఇచ్చేసి మీకు ఎంత ఎంబీ క్వాలిటీలో కావాలో అంత ఎంబీ క్వాలిటీలో ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనేది ఇచ్చేసి ఇక్కడ ఎక్స్పోర్ట్ అనే ఒక ఆప్షన్ పైన మీరు ట్యాప్ చేసినట్లయితే ఈ యొక్క వీడియో అనేది మీ మొబైల్లో సేవ్ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్